ఎన్నికల వేళ సుజనా చౌదరికి బిగ్ షాక్. ఏపీ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన కంపెనీలు రుణాల ఎగవేత కేసులు ఎదుర్కొంటూ ఉండగా, ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. గతంలో ఓ కంపెనీకి 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఎస్బీఐకి గ్యారంటీ ఇచ్చిన సుజనా చౌదరి ఇప్పుడు ఆ కంపెనీ దివాళా తీయడంతో వ్యక్తిగతంగా బాధ్యులు కాబోతున్నారు. స్ప్లెండెడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ స్టేట్ బ్యాంక్ నుంచి తీసుకున్న 500 కోట్ల రుణానికి బీజేపీ నేత సుజనా చౌదరి గతంలో వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చారు. అయితే ఈ రుణాన్ని సదరు సంస్థ తిరిగి చెల్లించకపోవడంతో దివాళా ప్రక్రియకు అనుమతించాలని హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అయితే సంస్థ కాకుండా ఈ రుణానికి గ్యారంటీ ఇచ్చిన సుజనాపై దివాళా పరిష్కార ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతించాలని ఎస్సీఎల్టీని ఎస్బీఐ కోరింది. కానీ సుజనా లాయర్ మాత్రం కంపెనీ తీసుకున్న రుణానికి వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు. అయితే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ మాత్రం సుజనా చౌదరి వ్యక్తిగత హోదాలో ఇచ్చిన రుణ గ్యారంటీకి ఆయననే బాధ్యుడిని చేస్తూ ఆయనపై దివాళా పరిష్కార ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సుజనా చౌదరిపై దివాళా పరిష్కార ప్రక్రియ ప్రారంభించబోతోంది. దీనివల్ల సుజనాకు భారీగా ఇబ్బంది ఏమీ లేకపోయినా ఎన్నికల వేళ విపక్షాలకు ఈ వ్యవహారం అస్త్రంగా మారనుంది. స్ప్లెండెడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తీసుకున్న 500 కోట్ల రుణానికి సుజనా చౌదరి వ్యక్తిగత హామీ ఇచ్చారు. డీఫాల్ట్గా సుజనా చౌదరిపై వ్యక్తిగత దివాళా మరియు దివాళా చర్యలను ప్రారంభించడానికి ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ను దాఖలు చేసింది. చౌదరి ఆస్తుల మదింపును చేపట్టాలని, వాటిని వేలం వేసి రుణాలు చెల్లించాలని ఎస్బీఐ కోరింది. ఈ పిటిషన్పై జుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరిలతో కూడిన ఎన్సీఎల్టీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది వివిఎస్ఎన్ పిటిషనర్ తరఫున రాజు వాదనలు వినిపించారు.